బైబిల్లో కీర్తనలు 119వ అధ్యాయం 50వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ ఈ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అంటాడు. మరి విశ్వాసమైన మనకు దావీదు లాంటి అనుభవం ఉందా? ఒక్కొక్కసారి మన పరిస్థితి రోజు రోజుకు కష్టాల్లోకి దిగిపోతుంది. దేవుడు చేసిన వాగ్దానం ఒకటి, కానీ మన కళ్ళ ముందు జరిగే పరిస్థితులు వేరు. ఏమీ పాలిపోని స్థితి. మరి ఇలాంటి సందర్భాల్లో మీతో దేవుని వాక్యం మాట్లాడుతుందా? ఈరోజు ఈ విషయమే మీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుని వాక్య ధ్యానంతో ఈ రోజును ప్రారంభిద్దామా? బైబిల్లో 1వ సమయాలు 16వ అధ్యాయంలో దేవుడు సౌలును రాజుగా నియమించినందున సంతాపపడి అతనిపై కల రాజ్యాధికారాన్ని తొలగించి తనకు హృదయానుసారుడైన దావీదును ఎన్నుకోవడం చూడవచ్చు. దేవుడు దావీదును ఎన్నుకున్నప్పుడు అతడేమి గొప్ప గనుడు కాదు, తన చుట్టూ ఉన్న వారికి ప్రత్యేకమైన వాడు కాదు, చివరికి తన తండ్రికి కూడా ఎన్నికలేనివాడు. కానీ దేవుడు మాత్రం ఆ దావీదును ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? లోకమంతా దావీదును తక్కువ చేసి చూసినా, దగ్గరకు తీసుకోకపోయినా దావీదు మాత్రం దేవుని సన్నిధిలో దేవునిచే ఓదార్చబడ్డాడు. అందరూ దావీదును దూరం పెడితే దేవుడు మాత్రం దావీదును చేర్చుకున్నాడు. అందుకే దావీదు దేవునికి దగ్గరవాడైపోయాడు. సరిగ్గా ఇప్పుడే ఆ గొర్రెల కాపరి దావీదు తన పరమతంత్రి దృష్టిలో గనుడయ్యాడు. అందుకే దేవుడు తన ప్రవక్తను పంపి దావీదుకు అభిషేకం ఇప్పించాడు. ఈ విషయం మీరు 1వ సమయాలు 16వ అధ్యాయం 12-13 వచనాల్లో చూడవచ్చు. అప్పటి నుండి దేవుని ఆత్మ దావీదుపై బలంగా పనిచేస్తుంది. సరిగ్గా అప్పుడే 17వ అధ్యాయంలో గొల్యాతు ఘట్టం వస్తుంది. 6 మూల జానెడ్ ఎత్తైన గొల్యాతును కేవలం ఒడిసెల రాయితో దేవుని నామం పేట వెళ్ళిన దావీదు మట్టి కర్పిస్తాడు. ఇస్రాయల్ అందరి దృష్టిలో ఈ ఒక్క సంఘటనతో దావీదు గండైపోయాడు. ప్రజలు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదిగా శత్రువులను హతం చేశాడు అని పాటలు పాడుతున్నాడు. సరిగ్గా ఇప్పటి నుండి దావీదు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తన ప్రమేయం ఏమీ లేకున్నా సౌలు అసూయతో దావీదును ద్వేషించడం ప్రారంభించాడు. సమయం దొరికినప్పుడల్లా దావీదును చంపడానికి ప్రయత్నించాడు. ఒకనొక సందర్భంలో సౌలు సేవకుల చేతిలో నుండి దావీదు తప్పించుకోవడానికి తన ఇంటి కిటికీలో నుండి దూకి పారిపోవలసి వచ్చింది. సౌలు తరుముతుంటే ఫిలిస్తీన్ల గాతుకు వెళ్తే అక్కడ ఆకీషు రాజు సేవకులు దావీదును పట్టుకున్నప్పుడు పిచ్చివాడిలో ప్రవర్తించాల్సి వచ్చింది. సౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటే అరణ్యాలలో గుహల్లో ఒక చోటు నుండి ఇంకో చోటుకి తప్పించుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోవలసి వచ్చింది. తాను ఏ తప్పు చేయకుండా నిందలు అవమానాలు అనుభవిస్తూ ఒక చోటు నుండి ఇంకో చోటుకి పరిగెడుతున్న దావీదు పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. దావీదు స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే ఏమైపోయేవారు? ఎందుకంటే తనను తరుముతుంది సామాన్యుడు కాదు, ఇస్రాయేలీలు రాజు. తన శత్రువు ఏ ధనికుడో బలశాలినో కాదు, ఇస్రాయేలీలో ధనికులందరినీ బలశాలులందరినీ ఏలే మహారాజు. మరి ఇలాంటి సందర్భాల్లో ఏది దావీదును ఆదరించింది? ఎలా దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు అనుకుంటున్నారా? అదే విషయాన్ని దావీదు కీర్తనలు 119:50 చెప్తున్నాడు. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది దేవా, నా బాధలన్నింటిలో నుండి ఇదే నాకు నెమ్మదినిస్తుంది అంటాడు. అవును, దావీదుకు తెలుసు తాను నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడని, తన బిడ్డలను ఎన్నడూ ఆయన ఎడబాయడని. అందుకే దేవుడు చేసిన గొప్ప క్రియలన్నింటినీ ధ్యానిస్తూ ఆయనను స్తుతిస్తూ తన ప్రార్థనలన్నింటినీ దావీదు ఆయన సన్నిధిలో కుమ్మరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. గొర్రెల కాపరి దావీదు, రాజుల చేతనే తరవబడిన ఆ దావీదు ఒకనొక దినాన్న మొత్తం ఇస్రాయేల్ రాజ్యానికే మహారాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దావీదుకు ఉన్న నమ్మిక మీకుందా? మీకు దేవుడు వాగ్దానం చేశాడు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి ఆ కార్యాలన్నింటినీ మీరు తలపోసుకుంటున్నారా? లేదా కళ్ళ ముందు ఉన్న ఈ కష్టాన్ని చూస్తూ దేవుని వాగ్దానాలను, గతకాలంలో ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోతున్నారా? ఆలోచించండి. జ్ఞాపకం పెట్టుకోండి, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పడు. కాబట్టి మీ చుట్టూ ఉన్న సమస్యలను బట్టి కుంగిపోక దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోండి. అవి తప్పక మిమ్మల్ని బతికిస్తాయి, మీ బాధల్లో మీకు నెమ్మదినిస్తాయి. మాట తప్పని దేవుని తండ్రిగా కలిగి ఉన్న మనందరం ఎంతో ధన్యులు కదూ. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.